Sahara, Nunnane Poochni Kaliga Vela Mar Case Kottesthunnar Kada, Kottesaki Press Meet Petti Chappali, Em Cheppalani, Ilanti Case Le Unnayi Ani Cheptusanu. Sahara Case, Same Adi Ilanti Case. Sahara Case Kuda Violation Chesi Deposit Sakarinchadu. Jail Kellaadu. Ippudu Kuda Atanu Bail Meeda Unnadu. Sahara Atanu Enduku Ala Patti Nokki Pettaru. అదే రామోజీరావు గారికి ఎందుకు ట్రయల్ కూడా జరిగినట్ల నేను రామోజీరావు గారిని శిక్షించాలనో ఆయన్ని జైల్లో పెట్టాలనో అని అంటలే. ఎందుకు ట్రయల్ జరగటానికి కూడా అంగీకారం లేకుండా పోతే 2600 కోట్ల రూపాయలు కలెక్ట్ చేశాడు ఆయన. కలెక్ట్ చేసి పైపెచ్చు చాచి దీంట్లో అంటాడు, ఎవరు చెప్పారా నీకు మా చిట్ ఫండ్ కంపెనీ తప్పులు చేసిందని నీకు ఎవరు చెప్పారు అని నా మీద వేసిన దావాలో చెప్పాడు. అడిగారు వాళ్ళు, ఏ తప్పు చేయలేదు మేమని. ఇదిగో 17/10/2008 నాడు ఆనాడు ఉన్నటువంటి అరవింద్ రెడ్డి గారనే కమిషనర్ అండ్ ఐజీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ ఆయన వసంత్ కుమార్ అనేటువంటి ఆ రోజున ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి వసంత్ కుమార్ అన్న ఆయన ఒక కంప్లైంట్ పెట్టాడు. ఏమని, ఇలా అరుణ్ కుమార్ అనే అతను ఆరోపిస్తున్నాడు మార్గదర్శి చిట్ ఫండ్స్ లో చీటీ పాడుకున్నవాడు, ఆ డబ్బులు తీసుకెళ్లి మార్గదర్శి ఫైనాన్సర్స్ లో పెట్టేస్తున్నారు, ఇది నిజమా, ఈ అరుణ్ కుమార్ చేస్తున్న ఆరోపణ నిజమా కాదా అని ఒక ఎమ్మెల్యే హోదాలో బట్టి వసంత్ కుమార్ గారు ఒక కాగితం పెట్టాడు గవర్నమెంట్ కి. గవర్నమెంట్ అది రిజిస్ట్రార్ ఆఫీస్ కి, రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ కి పంపించింది. ఆయన పేరు అరవింద్ రెడ్డి. ఆయన ఏం చేశాడంటే వెంటనే అవైలబుల్ గా పక్కనే ఉన్నటువంటి దిల్సుఖ్ నగర్ లోను వనస్థలిపురం బ్రాంచ్ లోను రెండు బ్రాంచ్ల మీద వారు వాళ్ళ మనుషుల్ని పంపించి ఆ బ్రాంచ్ లో ఉన్నటువంటి అకౌంట్ అన్ని తీయించి ఏం చేస్తున్నారు వీళ్ళు చిట్ ఫండ్, ఆ డబ్బు వచ్చిన డబ్బు మీరు షూరిటీలు చూపించకపోతే దాన్ని తీసుకెళ్లి నేషనలైజ్డ్ బ్యాంక్ లో జాయింట్ అకౌంట్ లో వేయాలన్నది సెక్షన్ 14(2) ఆఫ్ ఏపీ చిట్ ఫండ్ యాక్ట్. మనకు పాటగా మన వాళ్ళు అడిగిన షూరిటీలు ఇవ్వలేకపోయాం అనుకోండి, ఆ డబ్బు జాయింట్ అకౌంట్ లో వేసి ఉంచాలి, అది 14(2). ఈయనేమో తీసుకెళ్లి మార్గదర్శి ఫైనాన్సర్స్ లో వేసేస్తాడు. అదే చెప్పాడు ఈయన, ది ఆడిట్ టీమ్ ఆడిటెడ్ ది దిల్సుఖ్ నగర్ అండ్ వనస్థలిపురం బ్రాంచెస్ అండ్ అబ్జర్వ్డ్ దట్ ద ప్రైజ్ మనీ అట్ ద ఆప్షన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్, అంటే సబ్స్క్రైబరే వేసుకోమంటున్నాడు అని. డిపాజిటెడ్ ఇన్ సిస్టర్ కన్సర్న్ బ్రాంచెస్ మార్గదర్శి ఫైనాన్స్ విచ్ ఈస్ ఇర్రెగ్యులర్. సిస్టర్ కన్సర్న్ మార్గదర్శికి, చిట్ ఫండ్స్ కి ఫైనాన్స్ సిస్టర్ కన్సర్న్ అని మార్గ రిజిస్టర్ ఆఫ్ చిట్స్ ఇచ్చాడు. ఆ చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు చచ్చా రామోజీరావుడయ్యా మార్గదర్శి ఫైనాన్స్ ఎవడు, ఏంటి గొడవ అంతాను, మాది ఇంత పెద్ద చిట్ ఫండ్ కంపెనీ మీద నడుపుతుంటే మా చిట్ ఫండ్ కంపెనీ మీద రాళ్ళేస్తావా, మాకు నష్టం తీసుకొస్తావా, 50 లక్షల రూపాయలు కట్టుని నా మీద డెఫినేషన్ వేశారు, మీ డబ్బు అంతా పట్టుకెళ్ళి మీ సిస్టర్ కన్సర్న్ లో వేసుకుంటున్నారని ఎంక్వైరీ చేసిన ఆఫీసర్ గారే ఇచ్చాడు. అయితే ఇవన్నీ వినేది ఎప్పుడు, వినేవాళ్ళు ఎవరు, కోర్టు వినాలి. రిజర్వ్ బ్యాంక్ ని పిలిచి అడగకుండానే ఇది వన్ సైడ్ గా కేసు కొట్టేసి ఏమని పెట్టారా 45(S)(Act)(97) అమెండ్మెంట్ ఏంటి అని రిజర్వ్ బ్యాంక్ ని అడగాలి. రిజర్వ్ బ్యాంక్ ని అడగరు, ఆయన వచ్చి ఏం చెప్తే అదే నీతి. అరుణ్ కుమార్ వస్తే ఎవడీడు, వీడికే సంబంధం, గవర్నమెంట్ చేయాలి, గవర్నమెంట్లు రావు. ఈ పరిస్థితుల్లో నడుస్తోంది. లక్కీగా కేసు వింటారనే నమ్మకం వచ్చింది. కేసులో ఏం జరుగుతుంది దాని మీద నేను జ్యోతిష్కం చెప్పలేను, కానీ కేసు అయితే ఖచ్చితంగా వింటారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చింది, నేను కూడా ఇలా ఆర్గ్యూ చేస్తాను. మన నా కేసు తరఫున 19వ తారీఖు ఆ రోజే రీచ్ అయితే ఆ రోజే జరుగుతుంది. ఇవాళ నా ఉద్దేశంలో ఒక మంచి డెవలప్మెంట్ ఇది. కృష్ణరాజు గారి తరఫున కూడా సుచరిత అనేటువంటి అడ్వకేట్ ఆవిడ అపీర్ అయింది. మన తరఫునేమో అల్లంకి రమేష్ మన రాజమండ్రి అతనే, మీకు అందరికి కూడా తెలుసున్నవాడే చాలామందికి, ఆయన అపీర్ అయ్యాడు. వికాస్ సింగ్ గారేమో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అపీర్ అయ్యాడు. సిద్ధార్థ లూథర్ గారు రామోజీరావు గారికి మార్గదర్శికి అపీర్ అయ్యాడు. దీని మీద 19వ తారీఖు వాయిదా పడింది. ఈ విషయాన్నే ఇద్దరు ముగ్గురు ఫోన్లు చేస్తే ఏమైందండి అదని నేను అందరితో రాజమండ్రి ప్రెస్ అందరితో షేర్ చేసుకుంటాను. ఒకళ్ళతో ఇద్దరితో చెప్తే బాగుండదు అని చెప్పి మీకు చెప్పడం జరిగింది. ఇంకేమన్నాయా గవర్నమెంట్ ఎస్ఎల్పిలో ఎస్ఎల్పి పంపరా మీకు, గవర్నమెంట్ ఎస్ఎల్పి పూర్తిగా నేను ఏదైతే ఎస్ఎల్పి వేశానో దానికన్నా పక్కడబందీగా కరెక్ట్. ఎందుకు రామోజీరావు గారి మీద కేసు పెట్టాలి అన్నటువంటి విషయాన్ని విడమర్చి
చాలా బాగా చేశారు ఎస్ఎల్పి నేను చదివాను నా దగ్గర ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పంపుతాను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేసిన ఎస్ఎల్పి చాలా పకడ్బందీగా వేశారు దాని సారాంశం 45S ఇచ్చేటప్పుడు చెల్లదు కరెక్ట్ కాదు ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ చెప్పింది ఇంట్లో పెద్ద నేనేమి ఊహించి చెప్పట్లా రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి ఏదో పట్టుకుని వీళ్ళు అగ్రి గోల్డ్ చేసినట్టు వాళ్ళు సహారం చేసినట్టు చేయలే రాజశేఖర రెడ్డి రామోజీరావు అనగానే ఆయనకి రాజశేఖర రెడ్డి కనబడింది 2600 కోట్ల రూపాయలు ప్రజల డబ్బు ఇందేరుంది ఇప్పుడు ఈయన గాని ఇవ్వలేకపోతే శుభ్రంగా ఉన్న వాళ్ళు మమ్మల్ని అందరినీ కడుపు కొట్టేశాడండి రాజశేఖర రెడ్డి అంటారు అప్పటికే మొదలెట్టేశారు అప్పటికే పెద్ద గొడవ నేను ఇవ్వలేకపోతే మాత్రం అది రాజశేఖర రెడ్డి బాధ్యత నన్ను మొత్తం ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నాడు ఎడిటోరియల్ రాశారు రామోజీరావు గారు స్క్రీన్ చెప్పాడు అన్ని రకరకాలుగా జరిగాయి రాజశేఖర రెడ్డి చూసింది ఏంటంటే ఈయన ఇవ్వగలడా లేదా రంగాచారి కమిషన్ చెప్పింది 1300 కోట్ల రూపాయలు లాస్ట్ చూపిస్తున్నాడు ఇచ్చే మనిషి లాస్ ఎందుకు చూపిస్తాడు దీని ఒక్కదానికే లాస్ట్ చూపిస్తున్నాడు ఈ డబ్బంతా తీసుకెళ్లి మిగతా వాటిలో పెట్టుబడులు పెట్టాడు అంచేత ఇది అనుమానాస్పదంగా ఉంది అని రంగాచారి కమిషన్ వచ్చింది ఈయన రంగాచారి కమిషన్ మీద స్టే తీసుకొస్తూ నాకు ఇవిగో ఇన్ని ఆస్తులు ఉన్నాయని చూపించాడు నా దగ్గర ఇన్ని ఆస్తులు ఉన్నాయి నన్ను డిస్టర్బ్ చేయకపోతే నేను తీర్చేస్తాను నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి కోర్టును అడిగాడు కోర్టు దగ్గర మా స్టేట్ కూడా ఏమీ అబ్జెక్ట్ చేయలే ఒక తీరుస్తానంటున్నాడు తీర్చని తప్పు కోర్టుది అవుతుంది మందవదు అని ఊరుకున్నారు ఆయన ఏం చేశాడు అమ్మేశాడు షేర్ 25 పైసలు 23 పైసలు రిలయన్స్ వాళ్ళకి అమ్మేసి ఆ 2600 కోట్లు తెచ్చాడు అదో పెద్ద స్కామ్ అని చెప్పి నాకు డైరెక్ట్ గా రిజిస్టార్ ఆఫ్ కంపెనీసే ఎక్కడి నుంచి ఇచ్చింది డబ్బు ఎన్ని సూట్ కేస్ కంపెనీలు వచ్చాయి రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు నాకు రాశారు అది మళ్ళీ పెడతాను ఇంకోసారి ప్రెస్ మీట్ ఆ డబ్బు రావటం కూడా అయితే మన పర్పస్ ముందు డబ్బు ఎవరైతే డిపాజిట్ చేశారో వాళ్ళందరి డబ్బులు వెనక్కి వచ్చేయాలి అని వచ్చాయని కూడా ఆయన ఎవరి దగ్గర చెప్పడానికి ఒప్పుకోడు ఇచ్చేశాను కొంతమంది తీసుకోలేదు తీసుకోవాలని వాళ్ళు అడిగాం వాళ్ళు రాటలేదు ఏం చేయను వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేశాను ఎవరండి ఎవరు వచ్చారు ఎంతమందికి ఇచ్చారు అంటే ఆ లిస్టులే మీకు చెప్పాం చూడండి రిజర్వ్ బ్యాంక్ మన బ్యాంకులో ఎవడన్నా ఉంటే బ్యాంక్ ఎక్కొట్టిన వాళ్ళ పేర్లేవో చెప్పరా అంటే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు చెప్పరు ఎందుకంటే అది సీక్రెట్ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు మన డబ్బు ఎవడైతే ఎగ్గొట్టేశాడో వాళ్ళ పేర్లు కూడా చెప్పరు అలాగే రామోజీరావు గారు వాళ్ళ దగ్గర దాచుకున్న డిపాజిటర్ పేర్లు మాత్రం బయట పెట్టట ఎందుకంటే దానికి కూడా కన్నాభిరాన్ గారు వెళ్ళి కోర్టులో వేసి కన్నాభిరాన్ గారు అంటే నక్సలైట్ లీడర్ ఆయన మహామేధావి ఆయన కోర్టులో వేసి స్టే తీసుకున్నాడు ఏంటంటే మా డిపాజిటర్స్ పేర్లు బయటకు వస్తే మా ప్రాణాలకు ప్రమాదం ఏంటంటే మేమంతా రామోజీరావు గారి మనుషులు అనుకుని రాజశేఖర రెడ్డి ఏం చేస్తాడో ఆయన స్టే తీసుకున్నాడు అసలు ఈ కేసులో ఉన్న స్టేలు ఈ కేసులో ఉన్న పిటిషన్లు ఈ కేసు తిరిగినటువంటి రూట్లు మామూలు తిరుపతి ఇది కూడా ఎందుకు పనిచేయదు అన్ని వంకరలు ఉన్నాయి అందుకే నేను చెప్పాను ఈవేళ కేసు పోతుందేమో ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేద్దాం నేను బుక్ అయిపోతున్నాను ఆ బుక్ కూడా మళ్ళీ కొనుక్కోవడం అమ్ముకోవడం ఏం లేకుండా నేను ఒక ఇది బ్లాగ్ క్రియేట్ చేసి ఆ బ్లాగ్ లో నా దగ్గర ఉన్న కాగితాలు అన్ని పెడుతున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోండి ముఖ్యంగా లా స్టూడెంట్స్ తెలుసుకోండి ఈ దేశంలో చట్టంతో ఎలా ఆడుకోవచ్చో ఇదే ఈ కేసే ఒక ఉదాహరణ అని ఇదే ప్రత్యక్ష రాజకీయం నేను ఎక్కడ ఉన్నాను కదా ఇదే ప్రత్యక్ష రాజకీయం మళ్ళీ మళ్ళీ పెడదాం మళ్ళీ పెడదాం రామోజీరావు అయిపోయాక అమిత్ షా కాదండి నేను చెప్తున్నాను కదా మోడీ గారు కూడా తొందరలోనే వస్తాడు రామోజీరావు గారు లెవెల్ నాకు తెలుసు ఈ కేసులన్నీ చూశాను కాబట్టి నాకు తెలుసు రామోజీరావు గారు అన్న మనిషి ఈ ఇండియాలో సింగిల్ ఇండివిజువల్ అంత పవర్ఫుల్ ఇంకెవరు లేరు అన్ని పార్టీలు ఆయన దగ్గరికి వెళ్తాయి అన్ని పార్టీలను ఆయన రప్పించుకోగలడు అన్ని పార్టీలు కూడా ఆయన బాగుండాలనే కోరుకుంటారు ఎందుకంటే అన్ని పార్టీల్లో తీసుకొచ్చి ఏదైనా కూర్చోబెట్టి అడ్జస్ట్మెంట్ చేయాలన్నా ఒక ఫోన్ చేశాడంటే ఆయన వెంటనే బ్రహ్మాండంగా దానికి ఏదో రాజాజ్ఞ అన్నట్టుగా పరిపాలించడానికి సిద్ధంగా ఉంటారు ఇండియా అంతా ఉంది ఆయన ఛానల్స్ ఇక్కడే లేవు ఇండియా అంతా ఉన్నాయి ఛానల్స్ ఆయన ఎవ్వరూ ఏమీ చేయలేరు నేను కూడా ఏమి చేయలేను కానీ ఒక తప్పు ఇంకా రిపీట్ అవ్వకూడదు ఇంత పెద్ద తప్పు జరిగాక ఇంత ఘోరం జరిగాక ఎర్రే పొద్దున ప్రతివాడు వాడు పెట్టుకుని డిపాజిట్ మొదలెడతాడు ఏంటంటే రామోజీరావు చేయలేదు మేము చేస్తే తప్ప అని ఇది ప్రెసిడెంట్ అయిపోతుంది ఈ జడ్జిమెంట్ లేకపోతే కొట్టేయండి 45S సెక్షన్ని కొట్టేస్తున్నాం 97లో జరిగిన అమెండ్మెంట్ చెల్లదు
అని కోర్టు కొట్టేసింది అనుకోండి, అది వేరు. ఈయన చేయొచ్చు ఆయన చేయకూడదు, హెచ్ఎఫ్ వాళ్ళు చేయొచ్చు అంటే ఇండియాలో అందరూ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీసే. నువ్వు హెచ్ఎఫ్, నేను హెచ్ఎఫ్, ఓసారి నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్ట మొదలెడితే హెచ్ఎఫ్ కింద మారిపోతావు. అందరూ హెచ్ఎఫ్లోనే హెచ్ఎఫ్ చేయవచ్చు అంటే అందరూ చేసుకోవచ్చు అనమాట. ఇంకేంటి, ఇంకెందుకు ఆ సెక్షన్ పెట్టింది? ఆ పెట్టిందే సెక్షన్, ఇలాగా మొత్తం అందరూ దోచేస్తున్నారని, బ్యాంకులు పెట్టి అవి పెట్టి దోచేస్తున్నారని. ఇప్పుడు అప్పుడే మొదలైంది, రామోజీరావు గారు కేసు అయిన తర్వాత అగ్రిగోల్డ్ అయిందా? అగ్రిగోల్డ్ అయ్యాక ఇప్పుడు ఓ సొసైటీ పెట్టి అక్కడ కాకినాడ అవుతుందా? ఇవి మనకు తెలిసివి. ఇంకా విలేజ్ లెవెల్లో, టౌన్ లెవెల్లో, సిటీ లెవెల్లో, జిల్లా లెవెల్లో ఎన్ని వచ్చాయో, ఏమి చేయలేని పరిస్థితిలో ఉండి ఉండొచ్చు. ఎందుకంటే ఈ కేసే ప్రెసిడెంట్ కాబట్టి. సో ఈ కేసును ఒక లాజికల్ అండికి తీసుకురావాలన్నదే నా కోరిక. దాంట్లో ఎవరిని పనిష్ చేస్తారా చేయరా ఇవన్నీ వేరే విషయం.